వెల్కమ్ టు వైఫై టీవీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో హేమ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్లోకి రావటం జరిగింది. ఇక ప్రతి సోమవారం లాగే ఈ వారం ఎలిమినేషన్ కోసం ప్రక్రియ జరిగింది. ఇందులో బాబా భాస్కర్, రాహుల్, వరుణ్, సందేశ్, వితిక, హిమజ, పునర్నవి నామినేట్ అయ్యారు. వాళ్ళు ఎలిమినేషన్ నుండి సేవ్ కావాలంటే వాళ్ళు ఈ వారం ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి ఆడియన్స్ ఓట్లు వేయటం జరుగుతుంది. ఇక ఈరోజు ప్రచారం కాబోయే ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఒక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా బిగ్ బాస్ రాహుల్కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హౌస్మేట్స్ టాస్క్ పూర్తి చేయకుండా దానిని ఆపటమే రాహుల్ యొక్క సీక్రెట్ టాస్క్. ఈ క్రమంలో రాహుల్ చేస్తున్న పనికి శ్రీముఖి బాగా సీరియస్ అయినట్లు మనకు ప్రోమోలో కనిపిస్తోంది. అయితే ఇది సీక్రెట్ టాస్క్ అని హౌస్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ చెప్పడానికి వీల్లేదు. అయినా కానీ హౌస్మేట్స్కి అర్థమైపోయింది. అందువలన రాహుల్ ఇలా చేస్తున్నాడని అనుకున్నారు. ఇవి తెలిసినా కానీ శ్రీముఖి సీరియస్ కాకుండా ఉండలేకపోయింది. అలాగే టాస్క్లో పశుపతి వాడు విలన్ అంటూ తమన్నా రాహుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ప్రోమో ఎండ్ అయింది. మరి ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ శ్రీముఖి ప్రధానంగా ఎందుకు సీరియస్ అయిందో తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.